అనితర సాధ్యమైనటువంటి శక్తి పరదేవతగా ఆవిడ పొంది ఉంటుంది. పరబ్రహ్మముగా ఏది పొందిందో పరదేవతగా అదే పొంది ఉంటుంది. అటువంటి నరాన్ని రతీదేవి పొందింది. అందుకని ఆవిడ ఒక్కతే మన్మధుడిని చూస్తుంది. ఇప్పుడు ఈ మన్మధుడు ఏం చేస్తాడు అంటే, మునీనామప్యంత భగవతి మోహాయ మహతాం, అమ్మా నీ అనుగ్రహం వల్ల నిజానికి మన్మధుడు అంత శక్తి పొందాడు. ఎందుకని, కాలి బూడిదైపోయిన వాడికి ఇంక శక్తి ఏమిటి, శరీరం లేనివాడికి నిజానికి శక్తి ఇంక ఉండే అవకాశం లేదు మన్మధుడికి. కానీ అమ్మవారు ఏం చేసిందంటే, మన్మధుడిని మళ్ళీ శక్తితో ఉండేటట్టుగా రూపం లేకపోయినా అంతకన్నా ఎక్కువ శక్తినిస్తాను అని సంకల్పం చేసింది. ఎందుకు మన్మధుడిని బతికించడం? మన్మధుడు బ్రతకలేదనుకోండి మనకే ఇబ్బంది. ఎందుకని, స్త్రీ పురుషులు ఇద్దరికీ అనురాగం ఏర్పడితే తప్ప జననము సంభవించదు, వేరొక ప్రాణి పుట్టదు. ప్రాణి పుట్టలేదనుకోండి శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? నేను పుట్టాను కాబట్టి నాకు శరీరం వచ్చింది, నాకు శరీరం వచ్చింది కాబట్టి నేను ఈ శరీరంతో భగవంతునికి సంబంధించిన విషయం చెప్పడం కానీ, భగవత్ సంబంధమైన విషయాన్ని మాట్లాడడం కానీ, భగవన్నామం పలకడం కానీ, భగవత్ సేవ చెయ్యడం కానీ సాధ్యమవుతోంది. అంటే పుణ్యం సంపాదించుకోవాలంటే శరీరం కావాలి, చేసిన పాపం పోవాలంటే దుఃఖం రూపంలో అనుభవించేయాలి. దుఃఖం రూపంలో అనుభవించాలంటే శరీరం ఉంటే కదూ ఆకలి వేయడం, దాహం వేయడం, వేళ పట్టున తినకపోతే బాధపడడం, అనారోగ్యం రావడం, ఏదో డబ్బు లేదు డబ్బుంది వీళ్ళెవరో ఏదో అన్నారు బాధపడుతూ ఉండడం, ఇవన్నీ శరీరం ఉంటే. అందుకని శరీరం ఉంటే పాపాన్ని దుఃఖంగా అనుభవించేయచ్చు, పుణ్యాన్ని సుఖంగా అనుభవించేయచ్చు. దీనితోటి విశేషమైన పుణ్యం చేసి నాకు ఏ ఫలితం అక్కర్లేదని జ్ఞానమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షాన్ని పొందవచ్చు. మరి శరీరాలు ఉండాలంటే తల్లిదండ్రుల మీద మన్మధబాణాలు పడితే కదూ, వాళ్ళిద్దరూ అనురక్తులైతే కదూ పుట్టడం మళ్ళీ. అందుకని సృష్టి చక్రం తిరగాలంటే మన్మధుడు బతకాలి. శివుడు కాల్చేసిన మన్మధుణ్ణి అమ్మవారు బతికించిందనుకోండి, అది ఎంత అసహ్యంగా ఉంటుంది. భర్త కాల్చేశాడు, భార్య బ్రతికించింది అంటే అదేమి దాంపత్యం? అప్పుడు శివుడు అపరాధం చేసినట్టు అవుతుంది. అందుకని అమ్మవారు ఏం చేసిందంటే, మళ్ళీ వెంటనే మన్మధుడు బ్రతకవలసిన అవసరం లేకుండానే గొప్ప శక్తినిచ్చింది. ఎంత శక్తినిచ్చింది అంటే, శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలోనే అంటారు, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరథః తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఈ లోకంలో అందరికన్నా బలహీనమైన ఆయుధాలు ఉండేవాడు ఎవరంటే మన్మధుడు. ధను పౌష్పం, ఆయన యొక్క ధనస్సు పువ్వులతో చేయబడి ఉంటుంది. మౌర్వీ మధుకరమయీ, దానికి వింటి నారి తుమ్మెదలతో కట్టబడి ఉంటుంది. ముందుకి ధనస్సు ఉంటుందంటే పువ్వులతోటి, వెనక్కి తుమ్మెదలన్నీ ఒక వరుసలో నిలబడాలి. నిలబడితే కదా వింటి నారి. అసలు ముందు పువ్వులు ఉంటే వెనక తుమ్మెదలు ఒక వరుస క్రమంలో ఇలా నిలువుగా నిలబడతాయా? నిలబడవు. ఒకవేళ నిలబడ్డాయి అనుకోండి, ఒక బాణాన్ని తీసుకుని లాగి వదిలిపెట్టాలంటే వింటినారికి తొడిగి ఆకర్ణాంతం లాగాలి. అంటే వింటినారికి స్థితిస్థాపక శక్తి ఉండాలి. కానీ రెండు తుమ్మిదల మధ్యలోంచి బాణం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎంత బలహీనమైనటువంటి ధనస్సు, ఎంత బలహీనమైనటువంటి వింటినారి, ఇది సరిపోదు అన్నట్టుగా ఆయన దగ్గర పోని ఏమైనా ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, వారుణాస్త్రం, ఐంద్రాస్త్రం ఇటువంటివి ఏమైనా ఉంటాయా అంటే, ఐదే ఐదు పువ్వులు ఆయనకి బాణాలు. అరవిందము, అశోకము, నీలోత్పలము, నవమల్లికము, చ్యూతము అని ఐదు పుష్పాలు. ఈ ఐదు పుష్పాలని బాణాలుగా పట్టుకుని వేస్తూ ఉంటాడు. ఐదు పువ్వులు పెట్టి కొడితే ఎవడు భయపడిపోతాడు? ఏం దెబ్బ తగిలేస్తుంది, ఎవడు చచ్చిపోతాడు? ఎన్నిసార్లు బాణం వేసినా ఎవడూ భయపడ్డాడు. అందుకని ఆ ఐదు పువ్వులు బాణాలు. పోనీ చిలికాడు బలవంతుడండి, సుగ్రీవుడు బలవంతుడు కాకపోయినా రాముడు బలవంతుడు వాలిని చంపాడు, అందుకని చిలికాడు బలవంతుడు అందామా అంటే, ఆయన స్నేహితుడు వసంతుడు చైత్ర వైశాఖ మాసములలో మాత్రమే వసంత ఋతువు ఉంటుంది, 10 నెలలు స్నేహితుడు పక్కన ఉంటాడు. పోని స్నేహితుడు బలవంతుడు కాదు, కానీ మిగిలినటువంటి విషయాలు గొప్పవండి. ఆయన రథం గొప్పది అందామా అంటే, మలయ పర్వతం
చందనపు చెట్లు గంధపు చెట్ల నుంచి వచ్చేటటువంటి గాలి ఆయనకి రథం. ఆ గాలి ఎటు కావాలంటే అటు పోతుంది తప్ప నిజంగా మన్మధుడు ఎటు నడుపుదాం అనుకుంటున్నాడో అటువైపుగా వెళ్ళదు. ఇంకేం రథం? ఇంకా ఆయన ఏం చేస్తాడు? అయినా అమ్మవారు ఏం చేసిందంటే తన యొక్క కడగంటి చూపు ప్రేమతో మన్మధుడి వంక చూసింది. ఒక్కసారి ఇలా అంది, అపాంగతే లబ్ధ్వా, ఆవిడ కడగంటి చూపు తగిలేటప్పటికీ, జగదిదమనంగో విజయతే, ఆఖరికి అన్నీ విడిచిపెట్టి ఎక్కడో హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయి గుహలో కూర్చుని తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళ మీద కూడా మన్మధుని యొక్క బాణములు ఎక్కడ పడతాయో అని భయపడిపోయి అంత శక్తివంతుడై కూర్చున్నాడు. అంత శక్తివంతుడు ఎవరి వల్ల అయ్యాడో ఆవిడికి మన్మధుడు వశపడి ఉంటాడు కదా, న్యాయం కదా అది. ఆవిడ చెప్పిన మాట ఆయన కాదనడు కదా, ఆవిడ వల్ల ఈ శక్తి అంతా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడో ప్రద్యుమ్నుడిగా పుట్టాడు, మళ్ళీ ఆవిడికి వశపడి ఉంటాడు. ఆవిడ ఏం చేసింది? పురాణారీభూత్వా పురరిపుమపి క్షోభమన ఎత్ మన్మధుణ్ణి పిలిచి, మా ఆయన మనసు క్షోభించడానికి కారణము కా అంది. అంటే ఇప్పుడు మన్మధుని యొక్క బాణములు పరమశివుడి మీద పడితే ఒకప్పుడు కాల్చేశాడు. అటువంటి పరమశివుడు శ్రీ మహావిష్ణువు యొక్క మోహినీ స్వరూపాన్ని చూసి ఆయన విశేషమైనటువంటి మన్మధావేశాన్ని పొందాడు. ఇప్పుడు మీరు ఈ కథ మామూలుగా విన్నారనుకోండి, మీకేమనిపిస్తుంది? అంతటి మహాపతివ్రత కదా, ఆవిడ అసలు మన్మధుణ్ణి ఎందుకు అనుమతించాలి? అప్పుడు భర్తగారి గౌరవం పోలేదా? భర్తగారికి అమర్యాద రాలేదా? విష్ణువు మోహినిగా ఉంటే ఆవిడ వెనకాతలకి వెళ్ళాడైనా అంటే, వాగర్ధావివ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, ఆది దంపతులు కదా. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అని కదా స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారు. అటువంటి ఆది దంపతులు, మన్మధుణ్ణి కాల్చినవాడు, యముణ్ణి తన్నినవాడు, అటువంటి ఆయన మన్మధ బాణములకు ఆవేశమును పొంది మోహిని వెనకాతల పరిగెత్తాడు అంటే అది భర్తగారికి చిన్నతనం కాలేదా? మరి ఆవిడ మన్మధుడి మీద అంత అధికారం ఉన్నది, నా భర్త అటువంటి ఆవేశమును పొందేటట్టు ఎందుకు చేసావు? ఒకసారి ఆయన చేతిలో కాలిపోయావు, నీకు బుద్ధి లేదా అని ఆవిడ అడగద్దా? అంటే మీరు ఒకటి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, పైన కనపడే కథ ఏది ఉంటుందో ఆ కథని కాదు, లోపలి తత్వాన్ని బాగా పరిశీలన చేస్తే మీకు అందులో ఉన్నటువంటి అమృతం అందుతుంది.